అందరు ఉన్నారు సార్, మీకు భారతీయ ఛానల్ తరఫున, జిల్లా ప్రజలందరి తరఫున ఊర పండుగ శుభాకాంక్షలు ఎట్లా? మీకు కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మరి ప్రతి ఏడు లాగే ఈ ఏడు అమ్మవారి ఏదో గ్రామ పండుగ జరుపుకోవడం, ఊర పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి 13 దేవతలు అయినటువంటి, 13 రూపాలు అయినటువంటి, అమ్మవారి రూపాలు అయినటువంటి మత్తడి పోశమ్మ, ముత్యాలమ్మ, అడలి పోశమ్మ, చిలకల చిన్నమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మమ్మ, ఐచేతుల పోశమ్మ, ఈ రకంగా పౌడాలమ్మ, ఈ రకంగా దేవతలందరినీ కూడా, నల్లపోశమ్మ, ఈ దేవతలందరినీ కూడా మరి ప్రతిరూపాలు తయారు చేసుకొని ఊరేగింపుగా తీసుకొని దుబ్బకు కానీ, దుబ్బ ప్రాంతంలో కానీ, వినాయక నగర్ ప్రాంతంలో కానీ, గోలాన్మాన్ ప్రాంతంలో కానీ, గాజులపేట ప్రాంతంలో కానీ ప్రతిష్ఠాపించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సరి అనే ప్రసాదం యొక్క వితరణ జరుగుతుంది. ఆ ప్రసాదం ఇళ్లలో చల్లుకుంటే పిల్లా జిల్లా రోగాల బారిన పడకుండా ఉంటారనేటువంటిది. అదే రకంగా మరి పంట పొలాల్లో చల్లుకుంటే పంటలకు ఎటువంటి రోగాలు రాకుండా సమృద్ధిగా పంటలు వండుతాయి అనేటువంటిది నమ్మకం. మరి ఈసారి అమ్మవారి ఆశీర్వాదంతో ఆహ్లాదకరమైనటువంటి రీతిలో వర్షాలు పడుతూ ఉన్నాయి. మంచి అందరికీ అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని మరి హృదయపూర్వకంగా ఇలా ఈ ఊరు నుంచి, ఇందూరు నగరం నుంచి, చుట్టుముట్టు ఊర్ల నుంచి పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా సర్వసమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, మరి మీరు ప్రతి సంవత్సరం పాల్గొంటూ ఉంటారు, ప్రతి సంవత్సరం కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ, మరి ఈసారి ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? లోక కళ్యాణం కోసమే ఊర పండుగ నిర్వహించబడుతుంది. అందరి సుఖము, సౌఖ్యము, మరి అరమరికం లేని వాతావరణము, మరి అందరి ఆయుర ఆరోగ్యమే మేము సర్వసమాజ్ కమిటీ తరఫున కానీ వ్యక్తిగతంగా కానీ కోరుకుంటున్నాం.